తెలుగుదేశం పార్టీ వారు చాలా రచ్చ చేస్తున్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల కొద్ది నెలలుగా గత సంవత్సరం కాలం పాటు చూశాం చర్చల పేరుతో రచ్చ. వీరికి కెపాసిటీ లేదు. చర్చలకు రమ్మని మమ్మల్ని ఆహ్వానించటం, మా పార్టీ నాయకుల్ని అనేక మందిని ఆహ్వానించటం ఒక రకంగా ఛాలెంజ్ చేయటం, తర్వాత చర్చల నుంచి పోలీసుల చాటున పారిపోవటం, ఇదొక పరిపాటి అయింది తెలుగుదేశం పార్టీకి నాయకులకి. ఇప్పటికైనా ఇటువంటి చచ్చు సవాళ్ళని మీకు చేత కాకపోతే మానుకోండి, చర్చలకు మేమెప్పుడూ సిద్ధమే, మేమెప్పుడూ చర్చల నుంచి పారిపోం. కానీ అనేక మంది మీరు పారిపోయారు. నిన్న చూసాం మాణిక్యాలరావు గారి పైన బాపిరాజు చేసినటువంటి ఛాలెంజ్, ఏదో గూడెం ఛాలెంజ్ అని ఛాలెంజ్ చేసి చివరికి పోలీసులను అడ్డు పెట్టుకొని పోలీసు యంత్రాంగం ద్వారా కాపాడుకోవటానికి చర్చల నుంచి పారిపోయినటువంటి ఉదంతం నిన్న గూడెంలో చూసాం. మేము మిమ్మల్ని చర్చలకి రావాలి అని ఛాలెంజ్ విసరలా. ఛాలెంజ్ ఇచ్చేది మీరు, పారిపోయేది మీరు. ఇంత పిరికి పందలు అయితే మీరు పరిపాలన ఎలా సాగిస్తారు? ఇంతకుముందు ఇలాగే విష్ణువర్ధన్ రెడ్డి మా పార్టీ ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్, అతని పైన కూడా మీరు రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీ ఉయ్యూరులో చర్చకు రావాలి, ప్లీజ్ ప్లేస్ మీరే డిసైడ్ చేస్తారు, ఛాలెంజ్ అని మీరే చెప్తారు, చివరికి పోలీసుల సహాయంతో మిమ్మల్ని మీరు రక్షించుకుంటారు. మీ నాయకులకి మీ పైన ఎటువంటి నమ్మకం లేదు. మీ నాయకులకి తెలుగుదేశం ప్రభుత్వం చేశామని చెప్పుకుంటున్న అభివృద్ధి పైన చర్చించే సత్తా లేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో చర్చలకు సిద్ధమని మాణిక్యరావు గారు చెప్తే ఎందుకు మీరు భయపడ్డారు? ఎందుకు పారిపోయారు? నాతో కూడా ఛాలెంజ్ అని చెప్పి మొదట్లో సుజనా చౌదరి గారు ఛాలెంజ్ విసిరారు. నేను 20 నిమిషాల్లో నేను ఛాలెంజ్కి రెడీ, వెంటనే చేద్దామా అంటే ఆయన గొంతు బాగలేదని పారిపోయారు. సీఎం రమేష్ చర్చలకు రా, దమ్ముంటే రా అని సవాల్ విసిరారు. వెళ్ళాము, ఆయన వచ్చాడు. తర్వాత బూతుల రమేష్ గారు రాష్ట్రంలో ఇప్పుడు ప్రచారం అవుతున్నారు. ఎందుకంటే చర్చించడానికి ఓపిక కానీ చర్చించే సత్తా కానీ మీకు లేదు. ఇక తర్వాత లోకేష్ గారితో చర్చకు రా అని నాకు సవాల్ విసిరారు. మళ్ళీ అదెవరు? మీ సీఎం రమేష్ గారే. మళ్ళీ లోకేష్ గారు అతాపతా లేరు. ఆ మాట ఏమంటే చిన్న స్థాయి నాయకులు వచ్చి ఆయన స్థాయి చాలా ఎక్కువ, ఏంటి లోకేష్ గారి స్థాయి, ఏంటి లోకేష్కి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్, ఏంటి ఆయన ఒక ముఖ్యమంత్రి గారి కొడుకు తప్పితే ఆయనకున్న క్వాలిఫికేషన్ ఏం చెప్పండి? ఏదో పెద్ద ఆయన స్థాయి ఎక్కువట, ఆయన స్థాయి ఎక్కువ అని చెప్పి మీరు మమ్మల్ని ఆయన స్థాయి చాలా తక్కువ అని చెప్పేలా చేస్తున్నారు. ఆయన పరువు మీరే తీస్తున్నారు. ఇక్కడ ఎక్కువ తక్కువలు కాదు, స్థాయిలో చర్చించడానికి సవాల్ విసిరేది మీరు, పారిపోయేది మీరు. నిజంగా చేతనైతే, చావ ఉంటే, చర్చకు సిద్ధమైతే ఎప్పుడైనా మేము చర్చలకు రెడీ. కానీ చచ్చు సవాళ్ళు విసిరి ఈ రకంగా చీప్గా పారిపోవటం మాత్రం ఏమాత్రం బాగలేదు. పైగా దీన్ని ఒక లా అండ్ ఆర్డర్ సమస్యగా తీర్చిదిద్దటం. నిన్న తాడేపల్లిగూడెంలో హౌస్ అరెస్ట్కు గురైనటువంటి మాణిక్యాలరావు గారిని పరామర్శిద్దామని మేము గుంటూరు నుంచి బయలుదేరితే విజయవాడ బయట కన్నా లక్ష్మీనారాయణ గారిని, నన్ను, గోకరాజు గంగరాజు గారు, అలాగే కావూరు సాంబశివరావు గారు సహా అనేక మంది మా పార్టీ నాయకులు, ఎక్కువ మంది కూడా లేరు, 4-5 కార్లలో వెళ్తుంటే మమ్మల్ని ఆపిన తీరును చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకో ప్రతి విషయానికి చెమటలు పడుతున్నట్టుగా స్పష్టమవుతోంది. ఎందుకు మీరు ఇటువంటి అప్రజాస్వామ్య పద్ధతులు అవలంబిస్తున్నారు? మీరు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి ప్రజాస్వామ్యం పైన పాఠాలు చెప్పడానికి ప్రయత్నిస్తారు. మీకు ప్రజాస్వామ్యంలో చర్చలు చేయడానికి కూడా భయం. మీ నాయకుల్ని, మా నాయకుల్ని చర్చలకు కూడా మీరు అనుమతి ఇవ్వరు. పైగా పరామర్శించడానికి వెళ్ళే మమ్మల్ని ఆపి మీరు చేసినటువంటి ఈ ఉదంతం ఏదైతే ఉందో ఇది పూర్తిగా అప్రజాస్వామ్యం. మీరు ఇక్కడ ఏదో ఒక రకంగా పోలీసు యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలు చేసే ప్రజాస్వామ్య కార్యక్రమాలను కూడా అడ్డుకోవాలి అని మీరు ప్రయత్నించడం మహా దారుణం. మిమ్మల్ని
దేశ స్థాయిలో జాతీయ మీడియా ముందు మీరు చేసే అప్రజాస్వామిక కారణాలన్నింటినీ కూడా మేము తప్పనిసరిగా ప్రజల ముందు పెడతాము. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇటువంటి నియంత ధోరణిని మానుకోక తప్పదు, లేకపోతే మూల్యం చెల్లించవలసి వస్తుంది. ప్రజలు ఇంత అభద్రతా భావంతో ఉన్నారు మీరంటే ప్రజల్లో మీ పట్ల ఎంత వ్యతిరేకత ఉన్నదో మీకు స్పష్టంగా తెలిసినట్లుగా ఉంది. కానీ ప్రజాస్వామ్యంలో ఇది పద్ధతి కాదు. ప్రతిపక్ష నాయకుల పైన వారిపైన దాడులు జరపటం, వారిపైన దాడులు చేసే వారిని రక్షించటం, దాడికి ఎవరైతే ప్రేరేపించారో వారిని కాపాడటం, ఇక ప్రతిపక్ష నాయకుల్ని ప్రజల మధ్యకు వెళ్ళనీయకుండా ఆఫ్ చేయటం, పార్టీ కార్యక్రమాలను కూడా ఆపటానికి ప్రయత్నించడం, ఇవన్నీ దుర్మార్గపు లక్షణాలే. ఇందులో మంచి లక్షణాలు ఏవీ లేవు. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. మీకు ఆ విపరీత బుద్ధి ఏదో చాలా కొద్ది నెలల ముందే, ఎన్నికల కంటే ముందే ఓటమి భయంతో కలిగినట్టుగా ఉంది. తప్పనిసరిగా ఈ అప్రజాస్వామిక ధోరణిని మానుకోకపోతే చాలా తీవ్ర స్థాయిలో ప్రజా వ్యతిరేకత ఈ ప్రభుత్వానికి తప్పదు. ఇకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పరిపాలనని ఇక్కడ పూర్తిగా వదిలేసినట్టున్నారు. ఇక్కడ ఎలాగో ఒరిగేది లేదు, వచ్చేది లేదు, ఎలా ప్రజా వ్యతిరేకత నుంచి తప్పించుకోలేమని చెప్పి అనేక రాష్ట్రాలు తిరిగి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. మీరు ప్రజల సొమ్ముతో జీతభత్యాలు తీసుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. మీరు కేవలం పూర్తి సమయం పార్టీ కార్యక్రమాలకే వినియోగించేటట్టయితే అది ప్రభుత్వ బాధ్యతల్ని మీరు విస్మరించినట్లే. అది కాకుండా మీరు చేసే ఈ విలాస ప్రయాణాలన్నింటిలో కూడా మీరు ప్రజాధనాన్ని పెద్ద స్థాయిలో దుర్వినియోగం చేస్తున్నారు. మీరు ఢిల్లీకని, బెంగళూరులకి, చెన్నైలకి, సింగపూర్లకి ఎక్కడికైనా వెళ్ళచ్చు, కానీ మీరు పార్టీ కార్యక్రమాలకు వెళ్తుంటే మీరు పార్టీ నిధుల్ని ఖర్చు పెట్టుకోవాలి తప్పితే ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడం, ఇది పూర్తిగా ప్రజల పట్ల మీకున్నటువంటి చులకన భావమే. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటమే. మీరు స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ హెలికాప్టర్లు, లక్షల కొద్ది విలాసవంతమైన హోటళ్ళు, ఖర్చులు ఇవన్నీ ప్రజలెందుకు భరించాలి? తెలుగుదేశ పార్టీ రాజకీయాలని ప్రజలెందుకు భరించాలి? పూర్తిగా వివరాలన్నీ ప్రజల్లో మీరు పెట్టాలి. మీరు ఆ విషయ సమాచారం అంతా పబ్లిక్ అయ్యేట్లుగా ప్రజలు మిమ్మల్ని చీదరగొట్టేలా మేము తప్పనిసరిగా ముందుకొస్తాము. మీరు అత్యంత సంపన్నుడైనటువంటి ముఖ్యమంత్రి గారు, మీరు వేల ఎకరాలకు అధిపతులు. మీరు పాల వ్యాపారం పట్ల శ్రద్ధ చూపిస్తున్నారు తప్పితే పరిపాలన పట్ల చూపించడం లేదు. పైగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. ఒక పక్క దొంగ పోరాటాల పేరుతో, ధర్మ పోరాటం పేరుతో దొంగ పోరాటాలు చేస్తూ పార్టీ కార్యక్రమాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. మరో పట్ల ఈ ప్రయాణాలు, రాజకీయ ప్రయాణాలకు కూడా మీరు ఎవరితో అయినా ఏగండి, ఎవరితో అయినా కలిసి రావండి, మాకు అభ్యంతరం లేదు. మాకు అసలు మీకున్నటువంటి అభద్రతా భావం తప్పితే మాకు ఆ భావం లేదు. కాకపోతే ప్రజాధనంతో మీరు ఈ పని చేస్తే మీరు ప్రజల్ని వంచినట్లే, వారిని మోసం చేసినట్లే. కాబట్టి ఈ పూర్తి వివరాలు పబ్లిక్గా బయటపెట్టాలి. అధికారులు ఎవరైనా, స్పష్టంగా నేను తెలియజేస్తున్నాను, ఇటువంటి ధనాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో నుంచి అనుమతించి ఇచ్చినట్లయితే వారు కూడా దీనికే బాధ్యులవుతారు. రాజకీయ కార్యక్రమాలకి ముఖ్యమంత్రికి కానివ్వండి, మంత్రులకు కానివ్వండి, కేవలం రాజకీయ కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే వారు కూడా చట్టపరంగా కూడా బాధ్యులవుతారు. వారిని కోర్టుకు కూడా ఈడుస్తాం, అధికారులను కూడా వదిలిపెట్టేది లేదు. సో కాబట్టి దయచేసి ప్రయాణం దేనికి, దానిలో అధికార కార్యక్రమం ఉంటేనే ప్రజాధనాన్ని ఉపయోగించాలి. కేవలం మీ రాజకీయ స్నేహితుల్ని కలిసేటప్పుడు ఇట్లా దుర్వినియోగం చేస్తే తప్పనిసరిగా మేము దీన్ని ప్రజల్లో ఎండగడతాం. అలాగే అవసరమైతే దీన్ని కోర్టుకు కూడా తీసుకెళ్తాం.